అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం విజయ్ ఆర్కే గారు రచించిన నిర్ణయం నవలలోని ఆరో భాగాన్ని వినేద్దామండి కోడి కుయ్యక ముందే నిద్రలేచింది వాసంతి తలంటు స్నానం చేసి గబగబా తయారైంది రోజు తల్లిదండ్రులకు విష్ చేసే వాసంతి ఆ రోజు వాళ్ళని పలకరించకుండానే బయటకు నడిచింది ఆటోలో శరణాలయానికి బయలుదేరింది ఆటో శరణాలయం ముందాగింది మీటర్ చూసి డబ్బులిచ్చి లోపలికి నడిచింది శరణాలయం నిశ్శబ్దంగా ఉంది జానకమ్మ ఉంటే హుషారుగా ఉండేది వాళ్లని వీళ్ళని పలకరిస్తూ వాళ్ళకి హుషారును కలిగించేది కొందరు తోట పని మరికొందరు ఇంటి పని చేస్తున్నారు ఏంటమ్మా ఇంత పొద్దునే వచ్చావు బసవప్ప వాసంతిని పలకరించాడు వాసంతి కళ్ళు మాత్రం శేషమాంబని వెతుకుతున్నాయి ఆమె ప్రయత్నం ఫలించింది శేషమాంబ ఓ గదిలో అటువైపు నిలబడింది గబగబా గదివైపు నడిచింది అడుగుల శబ్దం విని శేషమాంబ చేతిలోని భగవద్గీత తన ముందున్న ట్రంకులో పెట్టేసింది వెనక్కి తిరిగి చూసేసరికి వాసంతి ఏంటి నానమ్మా ఒక్క క్షణం బిత్తరపోయింది మరుక్షణం ఆనందంతో చలించిపోయింది ఇంకో క్షణం సందిగ్ధంతో స్థానువైంది నానమ్మ గొంతు వణుకుతోండగా పిలిచింది వాసంతి తను పెద్ద అయ్యాక ఇన్నేళ్ల తర్వాత నానమ్మ అంటూ పిలుస్తోంది అదేమిటమ్మా పిలుపు మారింది నానమ్మని పేరు పెట్టి ఎలా పిలవాలి నానమ్మ వాసంతి మెల్లిగా ఒక్కో అక్షరం వత్తి పలుకుతూ అంది ఎందుకు నానమ్మ ఇన్ని రోజులు నేను ఇక్కడికి వస్తున్నా ఒక్కసారైనా నీకు మనవరాలిని దగ్గరికి తీసుకోవాలనిపించలేదు నీ కన్న కొడుకును ఎందుకు చూడాలనిపించలేదు నానమ్మ మాకు దగ్గరలో ఉంటూ మాకు దూరం ఎందుకు అవుతున్నావు నానమ్మ వాసంతి గొంతు వణుకుతోంది శేషమాంబ చుట్టూ చూసింది అప్పటికే అచ్యుత రామయ్య రావు బహదూర్ అక్కడికొచ్చారు వాళ్ల మధ్య సంభాషణ వింటున్నారు ఏదో నమ్మలేని నిజాన్ని సంఘటనగా విభ్రాంతిగా చూస్తున్నారు నువ్వు నువ్వు భ్రమపడుతున్నావు తల్లి వృద్ధాప్యం వల్ల బాధ గొంతుకు అడ్డం పడ్డం వల్ల శేషమాంబ గొంతు వణికింది శేషమాంబ చేతిని తన నెత్తిన పెట్టుకొని నా మీద వేసి చెప్పు నానమ్మా అది కాదురా చుమ్మి ఒక్కసారిగా వాసంతిలో చిన్న కదలిక కళ్ళలో కన్నీటి మెరుపు ఎప్పుడో చిన్నప్పుడు విన్న పిలుపులా మళ్ళీ నానమ్మా చుమ్మి ఎప్పుడో చిన్నప్పుడు నాన్న కూడా ఇలానే చుమ్మి అని పిలిచేవాడు నీకెలా తెలుసు ఆ పేరు అంటే అంటే నువ్వు నానమ్మవే మరి మరి మాకు దూరంగా వాసంతి నమ్మలేని నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది శేషమాంబ చుట్టూ చూసింది బసవప్ప లక్ష్మి రావు బహదూర్ అచ్యుతరామయ్య అందరూ తననే చూస్తున్నారు పోనీలేమ్మా ఇప్పుడు అదంతా ఎందుకు ఇప్పుడే ఇప్పుడే తెలియాలి నానమ్మ ఇదో దేవాలయం ఇక్కడున్న వాళ్లంతా నీల బాధాసర్ప దృష్టులే అందరి కథలు రాసి కొందరి కళ్ళైనా తెరిపించాలనుకున్నాను ఇప్పుడు మా నానమ్మ కథ కూడా అందరికీ తెలియాలి నీ ఈ వెతకు కారణమైన వాళ్ల కళ్ళు తెరిపిస్తాను దృఢంగా అంది వాసంతి చుమ్మి చెప్పు నానమ్మా ఈ పిలుపుకు ఇన్నాళ్ళు నన్నెందుకు దూరంగా ఉంచావు చెప్పకపోతే నా మీదొట్టే రావు బహుద్దూర్ శేషమాబ దగ్గరకు వచ్చాడు చెప్పమ్మా నీ కథ విని సానుభూతి పేరుతో నిన్ను హింసించే వాళ్ళెవ్వరూ లేరమ్మా మనల్ని మనం ఓదార్చుకుందాం నీ మనవరాలి కోసమైనా చెప్పమ్మా శేషమాంబ కళ్ళు తుడుచుకొని చెప్పడం ప్రారంభించింది పారదసారధి ఒక్కగానొక్క కొడుకు మాకు మరో బిడ్డ పుడితే వీణ్ణి బాగా పెంచలేమని మరో బిడ్డ కూడా వద్దని చెప్పేవారాయన మీ తాత పాత తరం వాడైనా ఆలోచనలన్నీ కొత్త తరానివే నా కొడుకుని కలెక్టర్ని చేస్తాననేవాడు అన్నట్టుగానే బాగా కష్టపడి చదివించాడు దురదృష్టం మమ్మల్ని వెంటాడింది ఆయన గుండెపోటుతో చనిపోయారు మధ్యలోనే మీ నాన్న చదువు మానిపించడం ఇష్టం లేక ఇల్లు ఆస్తి తెగనమ్మి చదివించాను చదువులో వాడెప్పుడూ ఫస్టే ఆయన లేకపోయినా ఆయన కోరిక తీరుతుందని సంతోషించాను ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూనే ఐఏఎస్ చదవసాగాడు వాడికిష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను వాడి కృషి ఫలించి కలెక్టర్ అయ్యాడు నా ఆనందానికి అవధులు లేవు మీ తాత సమాధి దగ్గర కూర్చొని బోరున ఏడ్చాను ఆయనే ఉంటే ఎంత సంతోషపడేవాడో పెళ్ళైన సంవత్సరానికి నువ్వు పుట్టావు మీ నాన్న ఆఫీసులో బిజీ మీ అమ్మ కూడా మహిళా మండలులని సంఘసేవ అని తిరిగేది నిన్ను చూసుకునేది నేనే నీ చదువు ఇక్కడ సరిగ్గా సాగదని ఊటికి పంపుతామన్నారు ఇంకా మీ నాన్న ఆర్థికంగా నిలదొక్కుకోలేదు మీ తాత కట్టిన విలువైన మంగళసూత్రం ఆయన జ్ఞాపకంగా నా దగ్గర పదిలంగా ఉంది నీ చదువు కోసం దాన్ని అమ్ముదామన్నాడు మీ నాన్న నేనింకేమీ ఆలోచించలేదు నా మనవరాలి కోసం సంతోషంగా ఇచ్చేశాను వాళ్లే నీ దగ్గరికి మధ్య మధ్య వచ్చి చూసేవాళ్ళు మనవరాలిని చూడాలని ఉందిరా అని ఎన్నిసార్లు అడిగినా చూపించలేదు కాలం గడిచిపోతూనే ఉంది ఓ రోజు శేషం అంబ కళ్ళు మూసుకుంది ఆ రోజు జరిగిన సంఘటన ఆమె జీవిత గతినే మార్చింది జ్ఞాపకాల పేటిక తెరుచుకుంది కలెక్టర్ పార్థసారథి ఆ రోజు గ్రాండ్గా పార్టీ ఇస్తున్నాడు తమ పెళ్లి రోజున గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సిటీలో ఉన్న పెద్ద వాళ్ళు విచ్చేశారు భార్య సులోచన తరపున అన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ విచ్చేశాయి బయట లాన్లో పార్టీ శేషమాంబ లోపల వంటకాలను దగ్గరుండి చేయిస్తోంది పార్థసారథి సులోచన హడావిడిగా తిరుగుతున్నారు అతిథులను రిసీవ్ చేసుకుంటున్నారు శేషమాంబ ట్రేల కోసం కిచెన్ రూంలోకి నడిచింది ట్రైలు ఉన్నాయి స్టూల్ వేసుకొని తీద్దామని స్టూల్ వేసుకుంది స్టూలు పైభాగంలో ఓ మేకు పైకొచ్చింది అది చూడకుండానే దానిమీద కాలు వేసింది అప్పుడే కిచెన్ రూమ్లోకి వచ్చిన పార్దసారధి ఆ దృశ్యం చూశాడు శేషమాంబ మాత్రం మేకు మీద కాలేసి కూడా చలించలేదు అటక మీద ఉన్న ట్రే తీసింది పార్దసారధి ఆశ్చర్యంగా తల్లి వంక చూశాడు మేకు పాదానికి తగిలితే నొప్పి కలగడం సహజం కానీ పార్దసారథికి ఏదో అనుమానం తల్లి చేతి వెళ్ల వంక చూశాడు అనుమానం క్రమక్రమంగా బలపడి పెద్దదవసాగింది గబగబా గదిలోకి వెళ్లాడు శేషమాంబ ట్రేలు ఇచ్చి కొడుకును పట్టుపంచ కట్టుకోమని చెప్పడానికి కొడుకు ఉన్న గదివైపు నడిచింది లోపల మాటలు వినిపించడంతో ఆగిపోయింది ఆ మాటల్లో తన ప్రస్తావన వచ్చింది కొడుకు కోడలు మాట్లాడుకుంటున్నారు ఇది నిజమా కోడలు అనుమానంగా అడుగుతోంది నిజమేనని నా అనుమానం స్పర్శ జ్ఞానం కోల్పోయింది ఒంటి మీద కూడా అక్కడక్కడా మచ్చలు గత కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాను ఇప్పుడే ఫోన్ చేసి డాక్టర్తో మాట్లాడతాను అతను దాదాపుగా కన్ఫర్మ్ చేసేశాడు అమ్మకు కుష్టు లెప్రసి మై గాడ్ ఇప్పుడెలా ఇంకా నయం అందరికీ పరిచయం చేశాం కాదు కలెక్టర్ గారి తల్లికి కుష్టు రోగమట అని అందరూ తలో విధంగా కామెంట్ చేసేవారు నాకు కూడా ఎంత నామర్థ మా మహిళా మండలిలో నన్ను పురుగులా చూసేవారు మొన్ననే అడిగారు మీ అత్తగారిని పరిచయం చేయమని ఇంకా నయం చేశాను కాదు కోడలు మాట్లాడుతోంది అది సరే ఇప్పుడేం చేద్దామో అది చెప్పు మీ అమ్మగారు లేరని చెప్పండి అయినా ఆవిడే మీ అమ్మగారిని ఎవరికీ తెలియదుగా కానీ మీ అమ్మగారిని బయటకు రావద్దని చెప్పండి అంతగా ఎవరైనా అడిగితే కాసేపాకి చెప్పింది పని మనిషి అని చెప్దాం ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది నొప్పి లేదు స్పర్శ లేదు తనకి అనుమానంగా ఉంది తనకు కుష్టి రోగమా అది కాదు ఆమెను బాధిస్తోంది కొడుకు కోడలు మాట్లాడుకునే మాటలు అంతకన్నా ఎక్కువ బాధిస్తున్నాయి నిశ్శబ్దంగా అక్కడి నుంచి నిష్క్రమించింది తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది బయటకు రాబుద్ధి వేయడం లేదు వస్తే ఏదో సమాధానం చెప్పాలి ఏడుస్తోంది శేషమాంబ ఎవరో అడుగుతున్నారు కలెక్టర్ గారు మీ అమ్మగారిని పరిచయం చెయ్యరా మీలాంటి కొడుకును కన్నా ఆవిడ జన్మ ధన్యమైంది నవ్వుకుంది నిర్లిప్తంగా శేషమాంబ తన జన్మ ధన్యమైందా దౌర్భాగ్యమైంది కాసి వెళ్ళింది తీర్థయాత్రల కోరిక ఎక్కువ ఆవిడికి కొడుకు చెబుతున్నాడు ఆ ఫంక్షన్ అయ్యే వరకు బయటకు రాలేదు శేషం అంబ ఫంక్షన్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు తనని తిన్నావా అని అడగడానికి కూడా కొడుకు రాలేదు కొడుకు మాటలు మాత్రం వినిపిస్తున్నాయి అమ్మ లేదని చెప్పాం అమ్మకు సంబంధించిన ఫోటోలు తీసేయాలి ఎవరైనా చూసి గుర్తుపడితే కష్టం ఈలోగా అమ్మనేదైనా లెప్రసీ సెంటర్లో జాయిన్ చేద్దాం ఏమని చెప్పి జాయిన్ చేస్తారు కోడలు సులోచన అడుగుతోంది ఒక్క క్షణం ఆగే అన్నాడు మన ఇంట్లో అని చెప్దాం ఆ క్షణమే చచ్చిపోతే అనిపించింది శేషమాంబకు ఒకవేళ లెపరసీ అయినా మనకు ఎలాగూ కాశీ వెళ్ళిందని చెప్పాం గంగలో మునిగి చనిపోయిందని చూద్దాం నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అమ్మకు లెపరసీ తక్కువ కాగానే ఏదైనా శరణాలయంలో జాయిన్ చేద్దాం ఈ విషయం అమ్మకు తెలియకుండా మేనేజ్ చెయ్యి కొడుకు ఉదారంగా మాట్లాడుతున్నాడు దేవుడు తన గుండె ఆగిపోయేలా ఎందుకు చేయలేదు దేవుడు బండరాయ్ అందుకే తను చావకుండా తన గుండెను బండగా మార్చాడు శేషమాంబ ఈ నిజాన్ని ఈ కన్న కొడుకు చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేకపోయింది తన కొడుక్కి భారంగా వాళ్ల ప్రతిష్టకు భంగంగా ఉండకూడదు అందుకే ఆ రాత్రే చప్పా పెట్టకుండా ఈ కుళ్ళు ప్రపంచానికి దూరంగా బయటకొచ్చింది ఆ రాత్రి శేషమాంబ పాలిట కాళ్ళరాత్రి అలా ఆ రాత్రి బయటకు వచ్చి చావాలనుకున్న నన్ను రావు రావబహద్దురు కాపాడారు తల్లిగా సేవలు చేశాడు తండ్రిలా గుండెల్లో దాచుకున్నాడు బిడ్డలా సపర్యలు చేశాడు దేవుడిలా నాకు నీడనిచ్చాడు నాకొచ్చిన కుష్టు తగ్గింది నా గుండెకైన గాయం మాత్రం ఇంకా పచ్చిగానే ఉంది అనుక్షణం బాధపడుతుంది కొడుకుని చూడాలని అనిపించినా వాళ్ల పరువు పోతుందని నా కోరికను చంపుకున్నాను తర్వాత తెలిసింది నేను గంగలో మునిగి చచ్చానని నా కొడుకు ప్రతి సంవత్సరం తద్దినం కూడా పెడుతున్నాడని నా మనవరాలిని అదే నిన్ను చూడాలని ప్రయత్నించి ఆ కోరికను మనసులోనే చంపుకున్నాను నేను నీ నానమ్మ అని చెబితే నీ తండ్రి నీ ముందు దోషిలా నిలబడాల్సి వస్తుంది నా కొడుకు నా మూలంగా దోషిగా మారడం ఇష్టం లేదు నా కోడలు అదే నీ తల్లి నీ ముందు తలవంచుకోవడం ఇష్టం లేక నేనే తలవంచుకొని నా ప్రేమను ఈ గుండెల్లో దాచుకొని బ్రతుకుతున్నాను నువ్వు మా కథలు రాస్తానని వచ్చినప్పుడే నువ్వు నా మనవరాలు అని తెలుసు నీ పుట్టినరోజున తీసే ఫోటోలు స్టూడియోలో ఎక్కువ డబ్బులిచ్చి తెచ్చుకొని రాత్రి అందరూ నిద్రపోయాక నీ ఫోటోలు చూస్తూ బ్రతుకుతున్నాను శేషమాంబ చేతుల్లో మొహం పెట్టుకొని ఏడుస్తోంది ఎన్ని జీవితాలు ఎన్ని కథలు ఎన్ని వ్యతలు మనిషికి మరణం అనివార్యమని తెలిసినా బ్రతికే చిన్న జీవితానికి ఎన్ని కుట్రలు ఎన్ని రకాల ద్వేషాలు మరిన్ని స్వార్థాలు వాసంతి నానమ్మ దగ్గరకు వచ్చి నానమ్మ శ్రీరాముడు తండ్రి కోసం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేస్తే నువ్వు నీ కొడుకు కోసం అంతకన్నా ఎక్కువే చేశావు ఇన్నాళ్ళు మా మధ్యనే ఉంటూ నీ బాధల్ని నీ గుండెలోనే దాచుకుంటూ ఇంత నరకం ఎలా అనుభవించావు నానమ్మ మా నాన్న చేసిన తప్పుకు నేను ప్రాయశ్చిత్తం చేస్తాను దృఢంగా అంది అమ్మ వాసంతి నన్ను వారించాలని చూడొద్దు ఈ క్షణం నుంచి నా తల్లిదండ్రులకు నేను శిక్ష విధిస్తున్నాను నా తండ్రి నీ దగ్గరకు వచ్చి నువ్వే నా తల్లివని పది మంది ముందు చెప్పి నీకు క్షమాపణ చెప్పే వరకు నేను మీతో పాటు ఉంటాను మీలాంటి వాళ్లకు ఓ బిడ్డలా సేవ చేస్తాను శేషమాంబ ఏదో చెప్పబోయింది కానీ వాసంతి ఎవరి మాటలు వినలేదు తను అక్కడే ఉండిపోవడానికి నిర్ణయించుకుంది ఆ నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యం ఆమెకే తెలుసు మనవరాలిని అక్కున చేరుచుకుంది శేషమాంబ ఆ ఇంట్లోని ప్రతి అంగుళం తనని పరామర్శిస్తున్నట్టు అనిపించింది జానకమ్మకు ఆ ఇల్లు రక్తాన్ని చెమటగా మార్చి కట్టింది జానకమ్మకు దాదాపు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది అడ్డుగా కట్టుకున్న గోడను అన్నదమ్ములు కూల్చేసుకున్నారు తండ్రి కూర్చునే ఈజీ చైర్ వరండాలో జానకమ్మ కోసం వేశారు కొన్ని రోజుల క్రిందట స్టోర్ రూంలో దుమ్ము ధూళితో నిండి ఉన్న తండ్రి ఫోటో హాల్లో శుభ్రంగా వేలాడుతోంది ఫోటోకు పెద్ద దండ కోడళ్ళు ప్రేమను పోటీపడి నటించసాగారు రోజుకో స్పెషల్ ఓ రోజు మటన్ ఇంకో రోజు చికెన్ ఆ పై రోజు ఫిష్ సాంబారు వడియాలు పిండి వంటలు మొత్తం ఇంటి వాతావరణంలో మార్పు వచ్చింది రోజు దేవుడికి ఒక్క అగరవతి వెలిగించడం వేస్ట్ అనుకునే కొడుకులు తండ్రి ఫోటోకు ఉదయం సాయంత్రం అగరవతి వెలిగిస్తున్నారు ఆఫీస్ వదలగానే పళ్ళు తీసుకొస్తున్నారు జానకమ్మకు ఇదంతా ఓ పక్క అనుమానంగానే ఉంది అయినా తాత్కాలికంగానైనా కొడుకుల ప్రేమకు మురిసిపోయింది ఇదిలా ఉంటే ఓ పక్కన రామకృష్ణ దివాకర్లు రంగం సిద్ధం చేస్తూనే ఉన్నారు మరో రెండు రోజుల్లో చెంచురామయ్య జానకమ్మను పరామర్శించడానికి వస్తున్నాడు ఆ రోజు కొడుకుల ప్రేమకు తెరదిగుతుందని జానకమ్మకు ఆ క్షణం వరకు తెలియదు రెండు రోజులు రెండు క్షణాల్లా గడిచాయి పిల్లలతో కాస్త కాలక్షేపం అయ్యింది శరణాలయానికి వెళ్లాలన్న నిర్ణయం రోజు రోజుకి ఎక్కువ అవుతోంది రాగానే కొడుకుల బలవంతం వల్ల ఎక్కడికి కదల్లేకపోయింది కాలు కింద పెట్టనివ్వలేదు ఆ రోజు ఆదివారం భర్త కూర్చునే ఈజీ చైర్ వంక చూస్తోంది జానకమ్మ సరిగ్గా అప్పుడే వచ్చాడు చెంచురామయ్య బాగున్నావా చెల్లెమ్మ ఎంత ఘోరం జరిగిపోయింది సమయానికి రాలేకపోయాను నా ఆరోగ్యం కూడా బాగాలేదు వాడు బ్రతికున్న నాళ్ళు మీకోసమే తప్పించాడు అంటూ జానకమ్మ భర్త ఫోటో వైపు చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు కొడుకులిద్దరూ అతి ప్రేమ నటించడం మొదలు పెట్టారు అన్నట్టు తీర్థయాత్రలు బాగా జరిగాయా అడిగాడు చెంచురామయ్య ఆశ్చర్యంగా చూసింది జానకమ్మ వెంటనే రామకృష్ణ అంకుల్ రండి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం అంటూ తొందర పెట్టాడు జానకమ్మలో ఏదో అనుమానం లేలగా చెంచురామయ్యకు అనుమానంగానే ఉంది టిఫిన్ పూర్తయ్యాక బ్యాగులో ఉన్న కాగితాలు జానకమ్మ చేతికిస్తూ సంతకాలు పెట్టమ్మా నేను చనిపోయిన తర్వాత కూడా నా భార్య సుఖంగా ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలిరా అన్నాడు తన కోరికలు సరదాలు చంపుకొని పాలసీ కట్టాడు మహానుభావుడు అన్నాడు రుద్ధమైన కంఠంతో చెంచురామయ్య సంతకాలేమిటన్నయ్య గారు అయోమయంగా అడిగింది జానకమ్మ అదేమిటమ్మా నీకు తెలీదా చెప్పలేదా అన్నట్టు రామకృష్ణ దివాకర్ల వైపు చూశాడు చెంచురామయ్య అదేనమ్మా నాన్నగారు ఇన్సూరెన్స్ చేశారు ఐదు లక్షలు మన కోసం నాన్నగారు చనిపోయే ముందు కూడా త్యాగం చేశారమ్మా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అన్నాడు రామకృష్ణ మన కోసం నాన్న పోయేప్పుడు కూడా తప్పించాడమ్మా ఆయన కోరిక నెరవేర్చాలి మనమంతా సుఖంగా జీవించాలనే ఆయన కోరుకున్నారు మాకిప్పుడు అమ్మవైనా నాన్నవైనా నువ్వేనమ్మా దివాకర్ తల్లి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు నువ్వు తీర్థయాత్రలకు వెళ్లకుండా ఉండుంటే ఈ పాటికి ఇన్సూరెన్స్ డబ్బు ఐదు లక్షలు చేతికొచ్చేది ఇప్పటికైనా మించిపోయింది లేదు నెల రోజుల్లో వచ్చే ఏర్పాటు చేస్తాను నీ సంతకాలే ఆలస్యం చెంచురామయ్య మామూలు ధోరణిలో చెప్పుకుపోతున్నాడు జానకమ్మకి మెల్లమెల్లగా అర్థమవుతోంది ఎన్నడూ శరణాలయం వైపు రాని కొడుకులు కోడలతో కలిసి శరణాలయానికి రావడం బ్రతిమలాడ్డం ఇక్కడ తనను ప్రేమగా చూడ్డం అంతా ఐదు లక్షల రూపాయల కోసమేనని అర్థమైంది వెంటనే శరణాలయానికి వెళ్ళిపోవాలన్నంత కోపం వచ్చింది ఇంకా కొడుకులు తనని మోసం చేయడం భరించలేకపోయింది జానకమ్మ ఏదో అనబోయింది అప్పుడే కంగారుగా బసవప్ప లోపలకొచ్చాడు బసవప్పను చూసిన జానకమ్మ లేచింది డాడీకి గుండెపోటొచ్చింది నిన్ను చూడాలంటున్నారు డాక్టర్ వచ్చి చూసెళ్లారు కంగారుగా చెప్పాడు అలాగా పద నేనొస్తున్నాను కొడుకులిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు తల్లి కోపంగా తమని చివాట్లు వేస్తుందనుకున్నారు సరిగ్గా సమయానికి రావు బహదూర్కి ప్రాణాపాయం ఇదే మంచి అవకాశం తల్లిమెప్పు పొందడానికి ఆగమ్మా ఆటోలో వెళుదుగాని అన్నట్టు పళ్ళు కూడా పట్టుకెళ్ళు దివాకర్ నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా అని జేబులో నుంచి కొంత డబ్బు కూడా తీసి తల్లి చేతిలో పెట్టి ఇది ఉంచమ్మా నా తల్లికి ఆశ్రయం కల్పించిన మహానుభావుడు బావుండాలి అంటూ అలాగే ఈ పేపర్ల మీద సంతకం పెట్టమ్మా అన్నాడు ఒక్క క్షణం ఆలోచించి సంతకాలు పెట్టింది వాదించే వ్యవధి లేదు ఆమె మనసంతా కంగారుగా ఉంది డాడీ అంటే ఎవరు చెంచురామయ్య అయోమయంగా అడిగాడు ఆ వివరాలన్నీ తీరిగ్గా అంకుల్ అమ్మను ముందు వెళ్ళనివ్వండి అన్నట్టు ఈ సంతకాలు సరిపోతాయా రామకృష్ణ టాపిక్ మార్చడానికి ప్రయత్నించసాగాడు చెక్ తీసుకునేటప్పుడు కావాలిగా ఇంకా చాలా తతంగా ఉంది చెప్పాడు చెంచురామయ్య ఈలోగా ఆటో వచ్చింది బసవప్ప జానకమ్మ ఆటో ఎక్కారు ఆటో కదిలింది ఊపిరి పీల్చుకున్నారు రామకృష్ణ దివాకర్ శరణాలయంలోకి వెళ్లేసరికి అక్కడున్న వాళ్ల వదనాలు విచారంగా ఉన్నాయి జానకమ్మని చూశాక ఏడుపు తన్నుకొచ్చింది డాడీ నీ గురించే కలవరించాడు ఇప్పుడే మగతగా నిద్రపోయారు చెప్పాడు అచ్యుతరామయ్య రావుబహదూర్ పక్కనే వాసంతి స్టూల్ మీద కూర్చొనుంది డాడీకి అనారోగ్యంగా ఉంటే నాకెందుకు కబురు చేయలేదు అడిగింది జానకమ్మ డాడీ వద్దన్నారు మొన్ననేగా వెళ్ళింది ఎన్నాళ్ళు కొడుకులకు దూరంగా బ్రతికింది వాళ్ల ప్రేమను అనుభవించని అన్నారు కళ్ళొత్తుకుంటూ చెప్పింది లక్ష్మి ఆ కొద్ది రోజుల్లోనే రావు బహదూర్ మంచితనం అర్థమైందామెకు జానకమ్మ రాగానే లేచి నిలబడింది వాసంతి బహదూర్ పక్కనే కూర్చుంది చాలా అలసటగా ఉన్నాడు కాసేపట్లో డాక్టర్ వచ్చారు బసవెప్పే వెళ్ళి తీసుకొచ్చాడు రావు బహదూర్ని పరీక్షించి చెప్పారు చాలా నీరసంగా ఉన్నారు ఆయన పరిస్థితి ఏమాత్రం బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మంచిది ప్రస్తుతానికి ఆయన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి సాయంత్రం వరకు పరిస్థితి ఇలాగే ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయండి చెప్పి వెళ్ళాడు ఫ్యాన్ వేసి దుప్పటి సరిచేసి బయటకు నడిచింది అందరూ బయటకొచ్చారు నువ్వెప్పుడొచ్చావమ్మా వాసంతిని అడిగింది జానకమ్మ రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నాను చెప్పింది వాసంతి అదేమిటన్నట్టు చూసింది వాసంతి శేషం అమ్మ మనవరాలు చెప్పాడు అచ్యుతరామయ్య ఒక్క క్షణం నమ్మలేనట్టు చూసింది జానకమ్మ వాసంతి మొదటినుంచి చెప్పుకొచ్చింది అంతా విని భారంగా నిట్టూర్చింది జానకమ్మ ఒక్కో మనిషికి ఒక్కో కథ అన్ని కథలకు విషాదమే మజిలి అంది ఇక్కడే ఉండి శరణాలయంలో వృద్ధులకు ఓ బిడ్డనై నాకు చేతనైన సాయం చేయాలనుకుంటున్నాను చెప్పింది వాసంతి సేవ చేయడానికి ఇక్కడే ఉండక్కర్లేదమ్మా అంది జానకమ్మ వాసంతి మౌనంగా ఉండిపోయింది తన మనసులోని ఉద్దేశాన్ని వివరించడానికి తగిన సమయం కాదని మెన్నకుండిపోయింది సాయంత్రం దాటుతుండగా రావు బహదూర్ పరిస్థితి విషమించింది డాక్టర్ని పిలిపించింది జానకమ్మ వెంటనే హాస్పిటల్కు తరలించమని సూచించాడు రావు బహదూర్ వద్దన్నాడు జానకమ్మను దగ్గరకు పిలిచాడు శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది జానకమ్మ రావు బహదూర్ దగ్గరకు వెళ్ళింది అందరి మొహాల్లోనూ ఆందోళనే జానకమ్మ అయితే ఏడవడానికి సిద్ధంగా ఉంది ఎవరూ తనకు లేరన్న సమయంలో ఓ తండ్రిలా ఓదార్చి తనకు నీడ కల్పించిన వ్యక్తి మరణశయ్యపై ఉండడం భరించలేకపోతుంది అమ్మ జాను నాకు దేవుడి దగ్గర నుండి పిలుపు వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను మీకు ఏవేవో చేయాలనుకున్నాను ఏమీ చేయకుండా పోతున్నాను కన్న కొడుకులు కూడా దగ్గరకు రావడం లేదు ఏ బంధము లేకపోయినా ఇంతమంది నా చుట్టూ నిలబడ్డారు కన్నీళ్లు కారుస్తున్నారు అది చాలమ్మా ఈ భవనం మొత్తం శరణాలయం పేరిట రాశాను నువ్వే దీనికి ట్రస్టీవి ఇది నీకు బంగారు కిరీటం కాదు జాను మొళ్ళ కిరీటం నువ్వైతేనే ఈ బాధ్యతను నిర్వర్తించగలవు నా తర్వాత ఈ శరణాలయం బోసిపోకూడదు అనాథగా మిగిలిపోకూడదు తండ్రి చనిపోతే ఆ తండ్రి ఆస్తులను పంచుకునే బిడ్డలు అప్పులు పంచుకోవడానికి సిద్ధపడరు కానీ నువ్వు నా బిడ్డవి కాకపోయినా నా బాధ్యత అనే గుదిబండను నీకు తగిలిస్తున్నాను కొంచెంసేపు ఆగి తిరిగి కొనసాగించబోయాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు డాడీ మీరు విశ్రాంతి తీసుకోండి వృద్ధమైన కంఠంతో అంది జానకమ్మ నన్ను మాట్లాడి జాను క్షణ క్షణం మృత్యువుకు దగ్గరవుతున్నాను నేను చస్తే నాకు నువ్వే తలకొరివి పెట్టాలి ఎలాగూ నా కొడుకులు రారు నువ్వే నా పెద్ద కొడుకువి నాకు ఈ ఆచారాలు సాంప్రదాయాలతో సంబంధం లేదు నువ్వే నాకు కర్మకాండలు చేయాలి మాటిభుజాను చేయి చాచాడు జానకమ్మ అతని చేతిలో చేయి వేసింది అదే చివరి క్షణం అదే చివరి శ్వాస ఆ చేయి అలాగే ఉండిపోయింది ఒక్కసారిగా విషాదం ఆవహించింది ఆ ప్రాంతాన్ని శరణాలయం కన్నీరు కార్చింది ఈ దృశ్యాన్ని చూసి వాసంతి తట్టుకోలేకపోయింది జానకమ్మ చిన్నపిల్లల శవం మీద పడి ఏడ్చేస్తుంది కరిగే కాలాన్ని ఎవరూ ఆపలేరు జరిగిన విషాదాన్ని ఎవరూ ఓదార్చలేరు జానకమ్మ ముందుగా తేరుకొని కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంది ఇది ఏడవాల్సిన సమయం కాదు జరగాల్సిన పనిని మొదలు పెట్టాలి రావు బహదూర్ చివరి కోరిక తనే అతనికి దహన సంస్కారం జరిపించాలి సాంప్రదాయం కాదన్నా ఆచారం తప్పినా సరే శరణాలయాన్ని విషాదం ఆవరించింది రావు బహదూర్కు తలకొరివి జానకమ్మే పెట్టింది ఆ అద్భుతాన్ని చూసి శ్మశానం సైతం కంటతడి పెట్టింది ఆ రోజు ఎవ్వరూ మంచినీళ్ళు కూడా ముట్టలేదు జానకమ్మే అందరినీ ఓదార్చింది అంతా క్షణాల్లో జరిగిపోయినట్టు అనిపించింది ఓ విషాదం అలా వచ్చి ఇలా వేగంగా తమకు ప్రాణప్రదమైన వ్యక్తిని తీసుకెళ్ళింది ఇప్పుడు జరగవలసింది శరణాలయం నిర్వహణ మేనేజర్ శేషగిరి వచ్చాడు అతన్ని పిలిచి వివరంగా మాట్లాడింది జానకమ్మ వాసంతి శేషగిరి ఉన్నారా గదిలో రావు బహదూర్ గారు మనతో ఆర్థికపరమైన విషయాలను దాచారమ్మా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు ఆయన చేతికున్న ఉంగరాలు కూడా అమ్మేశారు ఆయన పేరు మీద ఈ పాడుబడ్డ భవనం తప్ప మరోటి లేదు వాళ్ళ అబ్బాయిలకు బహద్దూర్ గారు చనిపోయారని చెప్పినా స్పందించలేదు వాళ్ళు వదిలేశారు రేపటి నుంచి శరణాలయం నిర్వహణ కష్టం చెప్పాడు శేషగిరి ఇప్పుడు ఏం చేద్దామంటారో చెప్పండి జానకమ్మ సలహా అడిగింది మీరేమీ అనుకోనంటే ఓ సలహా నసుగుతూ అన్నాడు శేషగిరి చెప్పండి అంది జానకమ్మ శరణాలయాన్ని మూసేయడం మినహా గత్యంతరం కనిపించడం లేదు శేషగిరి మెల్లగా అన్నాడు ఏమిటి మీరనేది ఎందరో అనాథ వృద్ధులకు నీడనిచ్చినా ఈ శరణాలయాన్ని మూసేయడమా జానకమ్మ కాస్త కోపంగానే అంది మరెలా నడిపిద్దామో మీరే చెప్పండి మనకు నిధులిచ్చే దాతలు లేరు ఖర్చు నెలకు వేలల్లో ఉంటుంది ఎంత శ్రమించినా వారం రోజులు కూడా సరిపోదు అలాంటి పరిస్థితుల్లో శేషగిరి తన అభిప్రాయం చెప్పాడు పరిస్థితి ఎలాంటిదైనా ఈ శరణాలయం మూతపడ్డానికి వీల్లేదు అవసరమైతే అందరం కష్టపడదాం ఆఖరికి గంజినీళ్ళైనా సరే తాగుదాం ఎక్కడెక్కడి నుంచో రెక్కలు తెగిన పక్షుల్లా వచ్చి ఈ చెట్టు నీడన వలన వృద్ధులను నిస్సహాయులను మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు జానకమ్మ ఆవేదనగా అంది మీరన్నది నిజమేనమ్మా ఈ వేటి నుంచి జర్నలిస్ట్గా నేను సంపాదించే సంపాదన అంతా శరణాలయానికే ఈ శరణాలయం నిర్వహణకు అభివృద్ధికి అవసరమైతే చందాలు సేకరిద్దాం వృద్ధాప్యంలో నీడలేని వాళ్లకు ఇదొక దేవాలయం కావాలి ఆవేశంగా అంది వాసంతి గుడ్ ఇదే ప్రేరణతో మనమంతా ముందుకు సాగుదాం అంది జానకమ్మ అప్పటికే జానకమ్మ ఓ నిర్ణయానికి వచ్చింది శరణాలయం నిర్వహణను వాసంతి సాయంతో తన భుజస్కందాల మీద వేసుకుంది జానకమ్మ ఇంతటితో నిర్ణయం నవలలోని ఆరో భాగం పూర్తయిందండి మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి